going to trip in Rajahmundry. So for Sankranti. మేము ఒక నర్సరీకి వచ్చాము. ఇది ఇది కడియం. సో రాజమండ్రిలో కడియం అంటే తెలిసే ఉండాలి అందరికీ. నాకు చాలా ఇష్టం, ఫస్ట్ టైం విజిటింగ్ చేస్తున్నాను. సో లెట్ సి ఏముందో. అది బాగా నచ్చింది మేము చూడండి. ఇవన్నీ ఒక్కలే అవునైతే సూపర్ నచ్చింది. ఇవి జేడ్ ప్లాంట్స్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ జెట్ ప్లాంట్స్ అండ్ ఇచ్చేసారా మందారం ఎల్లో వైట్ అండ్ పింక్ చాలా బాగుంది కదా. ఇవన్నీ క్రాటన్ అండ్ ఇవేమి రోజ్. మేము మందారం కొందాం అనుకున్నాం కానీ ఎండ వల్ల ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. సో ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తాం. ఇవన్నీ మిరపకాయలు. ఆ తర్వాత ఇవేం క్రిస్మస్ ట్రీస్, చాలా చిన్న క్రిస్మస్ ట్రీస్ కొనచ్చు. సో ఇలాగుంటాయి. తర్వాత ఇవన్నీ అట్టపాలు అంటే బనానా ట్రీస్. ఇంకా ఇక్కడ ఉన్నాయి మందార. అండ్ తర్వాత నాకు వీడియో తీయడం అవ్వలేదు. ఇవన్నీ చామంతిలో రకాలు, పువ్వులు చూసేసారా ఆ షేడింగ్స్, అవి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అవన్నీ ఉన్నాయి. ఇది వైట్ రోజ్ అండ్ ఈ కలర్ చామంతి. ఈ కలర్ సూపర్ అసలు. ఇది ఏమో సూపర్, ఇంకా చాలా బాగుంది. ఇదేమో సీతమ్మ జడ పువ్వు అంటారు, సీతమ్మ ఇది పువ్వు, అది పువ్వు రోజ్ పువ్వు ఫ్లవర్స్ అంత సరిగ్గా రాలే. అండ్ ఇదేమో వైలెట్ కలర్ చెట్టు. ఇది చామంతి గుబ్బు గుబ్బు గుబ్బురు గుబ్బురుగా ఉంటుంది. అండ్ ఇదిగో ఈ లీవ్స్ రకాలు ఉన్నాయి. ఇవేమో క్యాక్టస్. మేము క్యాక్ట్ ఇవేం ఈ రోజ్ సూపర్ అసలు. ఫోటోషూట్ చాలా బాగా వచ్చింది. ఈ రోజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాజమండ్రిలో కడియం నర్సరీ అంటే ఆ నర్సరీస్ అన్నీ కలిపి 4 to 5 kilometers ఉంటుంది మొత్తం. ఆ కడియం నర్సరీయే చాలా పెద్దది. మీకు వెళ్ళే కొద్ది అలా నర్సరీస్ కనిపిస్తూనే ఉంటాయి. అన్ని రకాల పువ్వులు, చెట్లు, మొక్కలు ఎన్ని బాగుంటాయో. మేమైతే కొన్ని సీడ్స్ కూడా తెచ్చుకున్నాం అక్కడ. పువ్వులు పూసే అక్కడ సీడ్స్ వచ్చాయి, అవి కూడా తెచ్చుకున్నాం మేము. అక్కడ అన్ని మొక్కలు దొరుకుతాయి, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక నర్సరీలో అయితే ఎక్కువ అంటే మేము గులాబ్ జామ్ ట్రీస్ కూడా చూసాం. గులాబ్ జామ్ ట్రీస్ అంటే గులాబ్ జామ్ ఒక ఫ్రూట్. సో వాటివి చేసి చూసాము. ఆ తర్వాత మేము వెళ్ళినప్పుడు అక్కడే ప్యారెట్ ఒక ఫ్రూట్ కొట్టింది, మా మీద పడింది అది. అది మేము తీసేసుకున్నాం. అందులో సీడ్ ఉంది, తీసేసుకున్నాం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నర్సరీ అంటే టూ నర్సరీస్ విజిట్ చేసాము. అందులో సెకండ్ నర్సరీలో మేము ఒక మొక్క కొన్నాము 100 rupees. తర్వాత ఒక ఆర్గానిక్ది 15 days ఒకసారి వేయాలంట, అది ఒక 70 rupees కొన్నాము అంతే. నెక్స్ట్ టైం ఏదో ఒక రోజు నర్సరీ మొత్తం చూడడానికి మేము ప్లాన్ చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, చూసేసారు కదా. సో మేము కడియం నర్సరీకి వెళ్ళాము, అన్నీ విజిట్ చేసాము. అయితే ఫస్ట్ వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డే మేము అంటే మేము వెళ్ళిన రోజు భోగిపళ్ళు వేసారు చిన్నపిల్లలకి. నెక్స్ట్ డే మేము అందరం కలిపి సితారా హోటల్కి వెళ్ళాము. అక్కడ ఆ సితారా హోటల్లోని మమ్మల్ని ఒక గంటన్నర వరకు వెయిట్ చేయించారు. సో 9:30 అనుకుంటా, 9:30 వరకు వెయిట్ చేయించి
మేము 9:30కి లోపలికి వెళ్ళి అప్పుడు మేము టిఫిన్ అంటే భోజనం అది తిన్నాం స్టార్ట్ చేసాము. నైట్ 9:30 వరకు వెయిట్ చేయించారు. అండ్ ఇంటికి వచ్చేసరికి ఒక 10:30 అయిపోయింది. అక్కడ వరకు అక్కడే అంటే అక్కడే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ లాస్ట్ డే ఎప్పుడు 17th సో లాస్ట్ వీక్ 17th మేము నైట్ 11:30 వరకు హౌస్ ఆడాము. యాక్చువల్లీ అంటే ప్రతి సంక్రాంతికి మేము మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన వెంటనే హౌస్ ఆడడం స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి నైట్ 11:30 ఆ టైం వరకు మధ్యాహ్నం నుంచి అలా ఆడతాము. చాలా బాగుంటుంది. ఈసారి అయితే కొంచెం ఈవినింగ్ 7:30 అలా స్టార్ట్ అయ్యి తర్వాత 11:30 వరకు ఆడేసాము. మాకైతే 70 రూపీస్ లాస్ అయింది. తర్వాత 20 రూపీస్ ఏమో ఫస్ట్ ఏమో ఫుల్ హౌస్కి కొట్టాము. ఆ తర్వాత జల్దీ 5కి 20 రూపీస్ పెట్టారు. మేము లాస్ట్ సంక్రాంతికి అయితే అంటే వాళ్ళు 6 షీట్స్ అంటే మామూలుగా 6 షీట్స్ ఫుల్ టికెట్ మొత్తం 6 షీట్స్ తీసుకుంటారు 50 రూపీస్. ఈ నెక్స్ట్ ఒక టికెట్కి 10 రూపీస్ పెట్టుకుంటాము. అలాగ చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ అది కూడా మేము ఆన్లైన్ అంటే కలుపుతారు కదా హౌసీవి కాయిన్స్, అవి మామూలుగా మనిషి కలపడం కాకుండా ఆన్లైన్ గేమ్ నుంచి కలిపేసి ఆడాము. అది అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మేము అదంతా ఆడేసిన తర్వాత నెక్స్ట్ డే 18th సో 18th మేము మార్నింగ్ లెగసి అన్ని ఒక ఉప్మా తినేసి అప్పుడు మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము. ఒక 9 ఆ టైంలో స్టార్ట్ చేసి 9:00 ఆ టైంలో స్టార్ట్ చేసి అప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. కరెంట్గా 3:30 అయింది. అంతా 3:30 అయింది. అండ్ అన్ని అవర్స్ జర్నీ చేసి అంటే మధ్య మధ్యలో మేము కొంతసేపు ఆగాము, చాలా ఎండగా ఉంది. తర్వాత తర్వాత మేము కడియం నర్సరీలో కూడా ట్రావెలింగ్ అంటే వచ్చేటప్పుడు రిటర్న్లో మేము చేసాము. సో ఓన్లీ 2 నర్సరీస్ విజిట్ చేసాము. తర్వాత 2 నర్సరీస్ విజిట్ చేసినప్పుడు ఒక మొక్క కొన్నాము. అది గుబ్బురు గుబ్బురుగా చామంతి పువ్వు. నేను ఇప్పుడు మీకు ఫోటో కూడా చూపిస్తాను. అది కూడా చాలా బాగుంది. చాలా అంటే ఆ ఒక్క రకమే ఉంది. సో అన్నీ ఇంకా ఆ రకము చాలా ఉన్నాయి, బట్ ఆ రంగు ఒక్కటే ఉంది. సో అదే మేము తీసుకున్నాము, చాలా బాగుంది. తర్వాత ఆ మొక్క కూడా 100 రూపీస్. అండ్ 70 రూపీస్ది 15 డేస్కి ఒకసారి వేస్తారంట ఆర్గానిక్ది, అది కొన్నాము. అయితే అంతే, మేము రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అదే అవే అన్నీ అయ్యాయి. సో రాజమండ్రిలో ఈసారి చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మేమందరం మా ఫ్యామిలీ అంతా ఒక 22 మెంబర్స్ అంతా కలిపి సితార హోటల్కి వెళ్ళాం. చాలా బాగుంది. మీరు కూడా మీ సంక్రాంతిని బాగా జరుపుకోవాలి, మీ ఫ్యామిలీ అంతటితో కలిపి వెళ్ళాలి, అన్నీ బాగా చేసుకోండి. సో సంక్రాంతి ఒక్కటే పండుగ, అందరూ కలవచ్చు. మాకైతే అందరూ కలుస్తాము. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత భోగి పళ్ళు అవి వేస్తారు కదా, భోగి పళ్ళు వేస్తే మాకు మామూలుగా లాస్ట్ ఇయర్ వరకు అంటే లాస్ట్ ఇయర్ అయితే మాకు 105 రూపీస్ 125 రూపీస్ అలా వచ్చాయి. అంటే జస్ట్ కాయిన్స్ అన్నమాట. అప్పుడు ఎలాగా 5 రూపీస్ వేస్తారు, 2 రూపీస్ వేస్తారు, అలా ఎన్ని కాయిన్స్ అయినా వేసేవారు. బట్ ఈసారి ఓన్లీ 1 రూపీసే వేస్తారు, అన్నీ 1 రూపీసే. తర్వాత లాస్ట్ టైం అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఈసారి
ఒక 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు. ఒకళ్ళేమో వాళ్ళ ఇంట్లో చేస్తారు, ఇంకొకళ్ళు ఇద్దరిది ఒకేసారి చేస్తారు. మరి అంటే తక్కువే వస్తాయి కదా. అంటే నాకు జస్ట్ 25 రూపీస్ వచ్చాయి, 25 or 30 నాకు తెలియదు. సో అంతే వచ్చాయి అండ్ ఈసారి అలా అంతే వచ్చాయి. లాస్ట్ టైం వచ్చినంత రాలేదు, లాస్ట్ టైం వచ్చినంతలో ఒక 1/4 అనుకోండి అలా వచ్చాయి. సో మేము భోగిపల్లిలో కూడా బాగా ఎంజాయ్ చేస్తాము, ఆ వేసేటప్పుడు కూడా కలెక్ట్ అన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తాము. సో అక్కడ చాక్లెట్స్ వేస్తారు, భోగిపళ్ళు వేస్తారు, అన్నీ వేస్తారు. చాక్లెట్స్ చెరుకు ముక్కలు ఒకటి వేస్తారు. మేము చెరుకు ముక్కలు తిన్నాం కానీ నేనైతే చాలా తక్కువ తింటాను. అక్కడ బాగుంటాయి కానీ నేను అంత ఎక్కువ తిన్నాను చెరుకు ముక్కలు. సో మాకు మా రిలేటివ్స్ ఉంటారు కదా, మా పెద్దమ్మ ఆవిడ ఇంటికే మేమందరం వెళ్తాము. మేమందరం వెళ్ళి ఆవిడ ఫస్ట్ అది ఆవిడ ఇంటికి వెళ్తాము. అంటే అక్కడే ఆ ఏరియాలోనే అందరూ ఉంటారు, మా ఎవరైనా చుట్టాలందరూ ఆ ఏరియాలోనే ఉంటారు. ఒక హౌస్ మళ్ళీ ఎదురుగా ఇంకో హౌస్, ఇంకో రిలేటివ్స్ పక్కన ఇంకో రిలేటివ్స్, అలాగా అందరూ ఉంటారు. సో ఆ ప్లేస్కే మేము వెళ్ళిపోతాము, బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మా పెద్దమ్మ ప్రతి సంక్రాంతికి పొంగడాలు, సేఫ్ సున్నుండలు, తర్వాత గులాబ్ పూలు అంటే సూపర్, నాకు చాలా ఇష్టం, ఫింగర్స్లా ఉంటుంది, అందరికీ తెలిసే ఉండాలి. ఆ తర్వాత పొంగడాలు, గులాబ్ పూలు, సేవ్ అంటే కారపూస, జంతికలు, సున్నుండలు, ఉసిరికాయలు ఈసారి నానబెట్టారు. అవన్నీ సూపర్ ఎంజాయ్ చేసాము, బట్ పర్వాలేదు, బాగుంది. మేము ఈ సంక్రాంతి అంటే ఎవ్రీ సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్యామిలీలో గడిపితే ఆ మెమరీసే వేరు. అసలు అందరితో గడిపి అందరితో ఎంజాయ్ చేస్తూ ఏదైనా గేమ్స్ ఆడుతూ, పిల్లలకి అసలు గేమ్స్ అంటే చాలా ఇష్టం, అది ఆడుతూ పొంగడాలు, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి తింటూ, అవన్నీ ఏ ఎంజాయ్మెంట్ అయినా ఇప్పుడు ఉగాది కానీ, సంక్రాంతి కానీ, వినాయక చవితి అలాంటి పండుగలనే సూపర్ ఉంటుంది. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీరు నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ సంక్రాంతిలో ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. అండ్ సో మీ కామెంట్స్ని నేను చదువుతాను. అండ్ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేయండి, ఈ ఇయర్ని బాగా ఎంజాయ్ చేయండి, బాగా యూజ్ చేసుకోండి. ఇంకా మీరు ఏమైనా నేర్చుకోవాలన్నా నేర్చుకోండి, ఆన్లైన్లోనే అన్నీ అయిపోతున్నాయి, సో ఆన్లైన్లోనే నేర్చేసుకోండి. మీకు అందరికీ మనందరికీ మంచి ఆపర్చునిటీ. అండ్ ఈ టెక్నాలజీ లేకపోతే కూడా మనకి స్టడీస్ ఉండేవి కాదు. లాక్డౌన్లో ఇలా ఖాళీగా కూర్చునే వాళ్ళం. సో మన లక్కీ అండ్ వీఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు మర్చిపోయాను. మేమందరం సితారా హోటల్ నుంచి వచ్చినప్పుడు నైట్ 11:30 అయింది, సో 10:30 కాదు. అండ్ థ్యాంక్ యూ.